టిఎస్సీ నెట్ సెట్ ఆర్ సెట్ టీజిటి పీజీటీ గురుకులం ఏది ఏమైనా సరే మన సాహిత్యంలో ముఖ్యమైన అంశాలు అంటే మొదటి నుంచి చివరి వరకు అనేది చెప్పుకోవాలి అందులో మనం కొంచెం టెక్నికల్గా చదువుకోవాలి మన పూర్తిగా ఉండున్నట్లుగా అలాగ నోట్స్లా చదువుకుంటే అంటే ఒక బుక్ని తీసుకొని మొదటి నుండి చివరి వరకు చదివేసుకుంటే మనకు అందులో సాహిత్యం మీద చదివినట్టు కనిపిస్తుంది కానీ ముఖ్యమైన అంశాలు ఏంటి మనం ఎలా కేటగిరీగా మనం విభజించుకున్నాం ముఖ్య అదే వేటిని ఒక విభాగంగా తీసుకున్నాం కాలాల ప్రకారము వారి యొక్క రచనల ప్రకారము ఇవన్నిట్లు కూడా ఒక్కసారి మనం ఒకసారి చదివినప్పుడు సమగ్రంగా మన ఒక్క దగ్గర మనకు అనుకూలంగా రాసుకుంటే అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది డిఎస్సి ఉపయోగపడుతుంది నెట్కి సెట్కి డిఎల్ జేఎల్ అన్నిటి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ముఖ్యంగా నెట్ సెట్ చూసుకుంటే ఇందులో జేఆర్ఎఫ్ సాధించాలన్నా లేదా నెట్ క్వాలిఫై అవ్వాలన్నా సరే ఈ మధ్య గగనం అయిపోతుంది చాలా కష్టతరం అవుతుంది దానికి కారణం ఏంటంటే సాహిత్యంలో విశ్లేషణ అనేది మనకు అనుకూలంగా ఆ పేపర్కి అనుకూలంగా మనం ఒక దగ్గర రాలేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంది కాబట్టి మిత్రులరా మన కంటెంట్ అంతా కూడా నెట్కి సెట్కి ఉపయోగపడుతుంది ఆ రెండింటికి ఉపయోగపడదంటే డిఎల్కి జేఎల్కి డిఎస్కి అన్నింటికి కూడా ఉపయోగపడినట్టే కాబట్టి దీని ప్రధానంగా ఉద్దేశంతో మనం ప్రముఖ కవుల సమకాలిక కవులు అంటే వరుస క్రమంలో కానీ జతపరచడంలో కానీ ఇచ్చేటప్పుడు ఎవరు ఏ కాలానికి చెందిన వాళ్ళు ఆ కాలంలో ఎవరు ముందు ఎవరు వెనుక అనేది మనకు ముఖ్యమైనది కాబట్టి ప్రముఖ కవుల సమకాలిక కవులు అనే అంశంతో ఇది పార్ట్ వన్ మిత్రులరా ఇది పార్ట్ పార్ట్ వన్ ప్రముఖ కవుల సమకాలిక కవులు అంటే నన్నయ్య కాలం తెక్కన కాలంలో కవులు నన్నయ్య కన్నా ముందు ఉన్నటువంటి కవులు ఎర్రన కాలంలో ఉన్నటువంటి కవులు ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కేవలం పేర్లు మాత్రం ఇప్పుడు చెప్పుకుంటాం తర్వాత క్లాసులు వారి పూర్తిగా వారి రచనలు అన్నీ కూడా చెప్పుకుంటాం మిత్రులరా ఇవి పేర్లు ముఖ్యమైనవి కాబట్టి ఎవరి కాలంలో ఎవరనేది వరుస క్రమంలో రావచ్చు జతపరచడంలో రావచ్చు వారి యొక్క కాలం ఇవ్వచ్చు అవగాహన ప్రకారం కొంతమంది ప్రముఖ రచయితలు సేకరించినటువంటి సాహితీ విమర్శకులు సేకరించినటువంటి కాలం ప్రకారం మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ప్రాంగణనీయ యోగంతో ప్రారంభిస్తే ప్రాంగణనియ ప్రాక్ ప్లస్ నన్నయ యోగం నన్నయ్య కన్నా ముందు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది ప్రాంగణనీయ యోగం అంటారు మనకు తెలిసిందే కాబట్టి అసలు ప్రాంగణ యుగం అని ఎందుకన్నారు అంటే అసలు యోగం ప్రారంభం మన సాహిత్యంలో ప్రాంగణ యుగం అంటే శాసనకవులు ఎక్కువగా మరి అప్పటివరకు సాహిత్యం లేదంటే ఉన్నది నన్నయ్య కాలంలో ఆధారాలతో ఉన్నటువంటి గ్రంథాలు అనేవి మనకు ఉన్నాయి కాబట్టి నన్నయ్యతో మనం ప్రారంభిస్తూ ఉంటాం ఇది మనకు తెలిసిందే మహాభారతాన్ని సంస్కృత మహాభారతాన్ని అనువాదం చేసిన నన్నయ్య కాబట్టి అక్కడనే మన తెలుగు సాహిత్యం ప్రారంభం అవుతుందని మనం సాహిత్యకారుల యొక్క విశ్వాసం అది సాహిత్యకారులు చెప్పినటువంటి మనం ఫాలో అవ్వాల్సిందే కాబట్టి నన్నయ కన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాంగణ యోగం కవులు వారిలో ముఖ్యంగా మనం చూసుకుంటూ ఉంటాం ఈ వరుస క్రమాలు ఇస్తూ ఉంటాడు వరుస క్రమంలో తిక్కిన కాలంలో ఒకరు నన్నయ్య కాలంలో ఒకరు ప్రాంగణ యొక్క కాలంలో ఒకరు ఎర్ర కాలంలో ఒకరు ఇలా ఇచ్చేటప్పుడు మనం వరుస క్రమంలో గజపెత పడుతూ ఉంటాం అలా కాకుండా ఉండడం కోసం మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం ఇవి గుర్తుంచుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది సాహిత్యం మొత్తం చెప్పేసుకుందాం అంటే ఒకే వీడియోలో ఆ కవులు ప్రాంగణ యోగం కవులు ఇచ్చి వారి యొక్క రచనలు మతం అని చెప్పించుకుందాం అంటే ఇది కొంచెం ఆ క్లాసులో అయిపోతూ ఉంటుంది తప్ప అంటే వరుస క్రమాలు జతపరస వీటికి ఉపయోగపడతాయి కాబట్టి అవి మళ్ళీ చెప్పుకుంటాం ప్రత్యేకంగా కాబట్టి మిత్రులరా ప్రాంగణ యోగం కవులు అసలు ఎవరు అంటే శాసన కవులు ముందు చూసుకుందాం శాసన కవులు శాసనాలు వేసినటువంటి మనకు శాసనాల సాహిత్యం అనేది మనకు ఉంది శాసనాలు సమగ్రమైనటువంటి విషయాలు మన దగ్గర ఉన్నాయి అది ప్రత్యేకంగా ఒక వీడియోగా అప్లోడ్ చేస్తూ ఉంటాను శాసనాల గురించి ప్రాంగణ్య యోగం అందులో శాసన కవులు శాసన కవులు శ్రీపతి పండితుడు అయ్యన భట్టు చేతన భట్టు శాసన కవులు మిత్రులరా శాసన కవులు ఎవరు ఉన్నాయంటే ప్రాంగణ యోగంలో ముగ్గురు కనబడుతూ ఉంటారు శ్రీపతి పండితుడు అయ్యన భట్టు చేతన భట్టు శ్రీపతి పండితుడు అయ్యన భట్టు భట్టు వీరు ప్రాంగణ్య యోగంలో శాసన కవులుగా మనకు కనబడుతూ ఉంటారు సాహిత్యంలో జైన కవులు పద్మకవి సర్వదేవుడు జైన కవులని మనం ఇద్దరిని పేర్కొంటూ ఉంటారు ఎక్కువగా పద్మకవి సర్వదేవుడు తర్వాత ప్రాంగణ యోగంలోనే గజాంకుషుడు ఇతనికి అధర్వణుడు అని పేరండి గజాంకుషుడు అధర్వణ భారతం మనకు తెలిసిందే అధర్వణ భారతం ననికన్నా ముందు రాసినటువంటి అధర్వణుడు ఇతనికి మరొక పేరు గజాంకుషుడు ఈ గజాంకుషుడికి అధర్వణుడు అని పేరు ఉంది కాబట్టి ఇతని పేరు మీదగా అధర్వన భారతం అనేది ఉంది అయితే మనకి దీనికి యొక్క ఆధారాలను లేకపోవడం వల్ల నన్నయ్య యొక్క గ్రంథాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం సాహిత్యంలో ఇక వీరు ప్రాంగణ యుగంలో కవులు జైన కవులు అలాగే గజాంకషుడు వస్తూ ఉంటారు శాసన కవులు శ్రీపతి పండితుడు అయ్యన భట్టు చేతన భట్టు జైన కవులు పద్మకవి సర్వదేవుడు తర్వాత నన్నయ సమకాలికులు నన్నయ్య ప్రముఖ కవులు సమకాలికలు అన్నాం కదా ముందుగా మనం నన్నయ్యతో ప్రారంభిస్తాం కాబట్టి నన్నయ్య సమకాలిక కవులు నన్నయ్య సమకాలికలు ఎవరు ఉన్నారండి నారాయణ భట్టు నన్నయ్య మహాభారతంలో సహకరించిన వాడు నన్నయ్య సహ అధ్యాయి అని నన్నయ్య పేర్కొన్నాడు నారాయణ భట్టుని కాబట్టి నారాయణ భట్టు తర్వాత వేములవాడ భీమన వేములవాడ భీమకవి వేములవాడ భీమన ఉద్దండలీల అని మన శ్రీనాథుడు ఈయన గురించి మనం పేర్కొంటాడు వేములవాడ భీమకవి అనేక రచనలు వీరు రచించలేదు వేములవాడ భీమన యొక్క రచనలు అని మనం సాహిత్య విమర్శలు మనం పేర్కొంటూ ఉంటాం ఏది ఏమైనా సరే ఎక్కువ ఆధారాలు అనేవి వారికి ఉన్నాయి కాబట్టి మనం ఆయా కవులువే అనుకుంటాం కానీ వేములవాడ భీమన రచనలు అతని పేరు పేరు మీదుగా వచ్చాయి ఆయన అనుసరించాయి ఈ రచనలు అని సాహిత్య విమర్శలు వస్తూ ఉంటాయి వేములవాడ భీమన గురించి తర్వాత పావులూరి మల్లన గణిత శాస్త్రం గురించి రచనలు ఉంటాయి ఇవి మళ్ళీ రేచన కాబట్టి నన్నయ సమకాలికులు నారాయణ భట్టు వేములవాడ భీమన పావులూరి మల్లన మళ్ళీ రేచన కొన్ని కొన్ని దొరికినటువంటి ఆధారాల్లో ఉన్నటువంటి సంవత్సరాలు మనం పేర్కొంటే పావులూరు మల్లన పదకొండు వందల సంవత్సరాలకు చెందినవాడు పదకొండు వందలు పావులూరు మల్లన పదకొండు వందల సంవత్సరాలు మళ్ళీ రేచన పదకొండు వందల ముప్పై సంవత్సరానికి చెందినవాడు పదకొండు వందల పదకొండు వందలు మళ్ళీ రేచన మా పావులూరు మల్లన పదకొండు వందలు అయితే మళ్ళీ రేచన పదకొండు వందల ముప్పై పదకొండు వందల ముప్పై కాలానికి చెందినవాడు నన్నయ్య సమకాలీకుల్లో మన నలుగురిని ప్రధానంగా తీసుకుంటే ఒకరు నారాయణ భట్టు రెండు పావు వేములవాడ భీమన పావులూరి మల్లన మల్లియ రేచన ఈ నలుగురు కూడా నార నన్నయ్య సమకాలికులుగా మనం పేర్కొంటాం నన్నయ్య పూర్వయోగం వాళ్ళు వీళ్ళు పేర్కొంటాం తర్వాత శివకవి యోగం శివకవి యోగంలో ఎవరెవరు వస్తారు అంటే శివకవి యుగం అంటే మనకి తెలిసిందే పన్నెండవ శతాబ్దం ఆ పన్నెండవ శతాబ్దం నన్నయ్య తర్వాత పన్నెండు శతాబ్దంలో ప్రముఖమైన ఆ కవులు అంటే శివకవ్యలే మనకి గుర్తొస్తుంటారు శివ మనం చూసుకుంటే కొన్ని కొన్ని కొందరికి కాలాలు అనేవి ఉన్నాయి కొందరికి కాలాలు లేకుండా వారికన్నా ముందు వాళ్ళని పేర్లతో మనం సూచించడం జరుగుతుంది శివకవియోగంలో శ్రీపతి పండితుడు మంచిన పండితుడు మల్లికార్జున పండితారాధ్యుడు మల్లికార్జున పండితారాధ్యుడు అంటే కాలం పదకొండు వందలు నన్నె చౌడు పదకొండు వందల ఇరవై ఐదు పాల్కొరికి సోమనాథుడు పదకొండు వందల అరవై పన్నెండు వందల నలభై ఈ మధ్యకాలానికి చెందినవాడు పాల్కొరికి సోమనాథుడు యథావాకుల అన్నమయ్య పన్నెండు వందల నలభై రెండు యథావాకుల అన్నమయ్య పన్నెండు వందల నలభై రెండు చక్రపాణి రంగన తర్వాత చివరివాడు మొదటి ప్రతాపరుద్రుడు మొదటి ప్రతాపరుద్రుడు మళ్ళీ శివకవి యోగం మళ్ళీ ఒకసారి చూద్దాం శివకవియోగానికి చెందినటువంటి కవులు ఎవరంటే శ్రీపతి పండితుడు వీరందరూ కూడా శివకవి అంటే శైవానికి చెందినటువంటి రచనలు అధికంగా రావడం జరిగింది కాబట్టి వీరిని శివకవులు అంటారు వీరు శివకవిత్వాన్నే మొత్తం రాయడం జరుగుతుంది శ్రీపతి పండితుడండి మంచన పండితుడు మల్లికార్జున పండితారాధ్యుడు పదకొండు వందల కాలం నన్నెచౌడు పదకొండు వందల ఇరవై ఐదు పాల్కురికి సోమనాథుడు పదకొండు అరవై పన్నెండు నలభై యధావాకుల అన్నమయ్య పన్నెండు వందల నలభై రెండు ఈ బిడ్డ దగ్గర ఎక్కువగా తప్పు చేస్తూ ఉంటారని చాలామంది అన్నమయ్య అనేసరికి మనం తాళపాకు అన్నమయ్య దగ్గరికి వెళ్ళిపోయి గజబి పడిపోతూ ఉంటారు కాబట్టి యథావకా అన్నమయ్య శివకవి పన్నెండు వందల నలభై రెండు చక్రపాణి రంగన మొదటి ప్రతాపరుద్రుడు మొదటి ప్రతాపరుద్రుడు అండి కాకతీయ కాలంలో ఇక్కడ ప్రారంభమవుతుంది కాబట్టి కాకతీయ కాలంలో మనం చూసుకుంటే మొదటి ప్రతాపరుద్రుడు మా శ్రీపతి పండితుడు మంచిన పండితుడు మల్లికార్జున పండితారాజుడు నాన్నచరుడు పాలకొరికి సోమనాథుడు యథావ అన్నమయ్య చక్రపాణి రంగన మొదటి ప్రతాపరుద్రుడు వీరు శివకవియోగానికి చెందినటువంటి వాళ్ళు శివకవియోగానికి చెందిన కవులుగా మనం పేర్కొంటాం వీరిని ఇందులో ప్రముఖమైన వాళ్ళు అందరూ ప్రముఖమైన వాళ్ళే కానీ ఇందులో కొంతమంది ఎక్కువగా వచ్చే బిట్లు మల్లికార్జున పండితారాజుడు నన్నెచరుడు పాలకురుకు సోమనాథుడు ఈ మూడు బిట్లు ఎక్కువగా వస్తుంటే మిగతా కూడా ఎక్కువగా వస్తుంటే ఎనభై శాతం ఇవి అరవై శాతం వస్తే మిగతా నలభై శాతం వచ్చే బిట్లు వీరి వీరి గురించి పూర్తి వివరణ మనం తర్వాత ఒక్కొక్క యుగం గురించి చెప్పేటప్పుడు సాహిత్యంలో మనం చెప్పుకుంటాం ప్రాముఖ్యంగా మొదటి నుంచి చివరి వరకు ఎవరెవరు కవులు వస్తున్నారు అనే ప్రామాణికంగా మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం ఇలాగా పార్ట్ వన్ పార్ట్ టూ నడుస్తూ ఉంటాయి పూర్తయినంత వరకు ప్రముఖ కవులు సమకాలిక కవులు అందులో తిక్కన సమకాలిక కవులు మనం ఇప్పటివరకు చెప్పుకున్నది శివకాయ యోగం నన్నయ యోగం చెప్పుకున్నాం తిక్కన సమకాలిక కవులు పదమూడవ శతాబ్దం నుంచి పద్నాలుగవ శతాబ్దం ప్రారంభం వరకు మనం చెప్పుకుంటాం ఇక్కడ కొంతమందిని తిక్కన సమకాలిక కవులు భాస్కరుని కేతన ఈ భాస్కరుని కేతన తిక్కని యొక్క పెదనాన్న అని సాహిత్యకారుల యొక్క చెప్పి చెప్పడం జరిగింది సాహిత్యకారులు చెప్పడం జరిగింది తిక్కని యొక్క పెదనాన్న ఎవరంటే భాస్కరుని కేతన తర్వాత మూలఘటిక కేతన భాస్కు ముందు భాస్కరుని కేతన అంటే తెక్కని యొక్క పెదనాన్ని కాబట్టి భాస్కరుని కేతనం ముందుగా చెప్పుకోవచ్చు తర్వాత మూలఘటిక కేతన పన్నెండు వందల నుండి పన్నెండు వందల ఎనభై పన్నెండు వందల నుండి పన్నెండు వందల ఎనభై మూలఘటిక కేతన తర్వాత మారణ తర్వాత మంచన తర్వాత యధావాకుల అన్నమయ్య ఇక్కడ మనం యధావాకుల అన్నమయ్యని పేర్కొంటాం పన్నెండు వందల నలభై రెండు ఇక్కడ శివకవిల్లో కూడా పేర్కొంటాం యథావాకుల అన్నమయ్యని మరియు తిక్కన సమకాలికల్లో కూడా యథా అన్నమైన పేర్కొనవచ్చు తెక్కిన సమకాలికల్లో యథావో అన్నమైన ఎందుకంటే ఆ కాలం ప్రకారం అంటే తిక్కన యొక్క సమకాలికుడు కాబట్టి యథా ఒకరు ఇక్కడ అక్కడ పేర్కొని జరిగింది తర్వాత అప్పన మంత్రి తర్వాత శివదేవయ్య పన్నెండు వందల యాభై పదమూడు వందలు శివదేవయ్య అండి పన్నెండు వందల యాభై పదమూడు వందల కాలంలో చెందినవాడు శివదేవయ్య బద్దీన మనకు తెలిసిన వాడే సుమత శతకం అనేసరికి మనకి బద్దెన వెంటనే గుర్తొస్తుంది కాబట్టి ప్రముఖమైన శతకాల్లో సుమత శతకం అనేది పేరు కంచింది కాబట్టి బద్దిన పదమూడవ శతాబ్దం గుర్తొస్తుంది కాలం అంటే ప్రత్యేకంగా పదకొండు పన్నెండు వందల అరవై ఒకటి పన్నెండు వందల అరవై ఒకటి తర్వాత కమలనాభమాచుడు శ్రీనాథుడు శ్రీనాథుడి యొక్క తన తాతగా పేర్కొంటారు కమలనాభమాచుడిని శ్రీనాథుడి పేర్కొన్నాడు తర్వాత బయ్యన మంత్రి తర్వాత కృష్ణమాచార్యులు పద్నాలుగో శతాబ్దం ప్రారంభం అండి కృష్ణమాచార్యులు పద్నాలుగో శతాబ్దం ప్రారంభం కృష్ణమాచార్యులు ఎక్కడి వరకు మనం తిక్కన సమకాలికల్లో మనం చెప్పుకుంటాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం తిక్కన యొక్క సమకాలిక కవులు భాస్కరుని కేతన తిక్కన పెదనాన్న మూలఘటిక కేతన పన్నెండు వందలు పన్నెండు వందల ఎనభై మధ్య కాలం చెందినవాడు మూలఘటిక కేతన కైరు మారణ తరువాత మంచన యథావాకుల అన్నమయ్య పన్నెండు వందల నలభై రెండు ఈయన శివకవిలో కవిలో కూడా మనం చెప్పుకున్నాం అప్పన మంత్రి శివదేవయ్య పన్నెండు యాభై పదమూడు వందలు బద్దెన పన్నెండు వందల అరవై ఒకటి శతాబ్దం అంటే పదమూడవ శతాబ్దం అని ఇస్తుంటాం కమలనాభామర్త్యుడు శ్రీనాథుని యొక్క పితామహులు కమలనాభామర్త్యుడు బయ్యన కృష్ణమాచార్యులు పద్నాలుగవ శతాబ్దం ప్రారంభం కృష్ణమాచార్యులు కాబట్టి వీరు ఎక్కువ యొక్క సమకాలిక యొక్క కౌలు మిత్రమా ఇవి కొంచెం మనం ఇది బేస్మెంట్ కాబట్టి పునాది గట్టిగా ఉంటే మనం గోడలు సరిగ్గా నిలబెట్టగలం అందువలన ఇవి పునాదు లాంటివి తర్వాత మనం గోడలు కడతాం సాహిత్య యొక్క పూర్తి అంశాలతో ఈ తర్వాత ఎర్రన సమకాలని కవులు ఎర్రన సమకాలని కవులు ఎర్రన అనే పదంలో బండి రా వస్తూ ఉంటుంది సాధారణంగా అయిపోయింది కాబట్టి రాకం రావతు అనేది ఎర్రన సమకాలిక సమకాలీన కవులు పద్నాలుగో శతాబ్దం ప్రారంభం ఎర్రన సమకాలీన కవులు పద్నాలుగో శతాబ్దం చూసుకుంటే మన ఎర్రన సమకాలీకులు అలాగే ఎర్రన రచనలు కూడా మనం చూసుకుంటాం నాచన సోమన ఉత్తర హరివంశం మనకు తెలిసిన రచనే నాచిన సోమన పదమూడు వందల నుండి పదమూడు వందల ఎనభై వరకు ఇతని యొక్క కాలాన్నిగా పేర్కొంటారు నాచన సోమనిది తర్వాత పెద్దయా మాత్యుడు పదమూడు వందల కాలం తర్వాత కుమార సింగభూపాలుడు నాచిన సోమన మాత్యుడు కుమార సింగభూపాలుడు రావిపాటి త్రిపురాంతకుడు గణపనారాధ్యుడు దోనియామాత్యుడు చెమ్మపూడి అమరేశ్వరుడు శ్రీగిరికవి శరభాంకుడు శరభాంకుడు వీరు ప్రముఖంగా కనిపించే ఎర్రన సమకాలీన కవులు మళ్ళీ చూసుకుందాం నాచిన సోమన పదమూడు వందల నుండి పదమూడు వందల ఎనభై ఎర్రన సమకాలికల్లో నాచిన సోమన కాలం పదమూడు వందలు పదమూడు వందల ఎనభై ఎర్రన సమకాలికల్లో ఇంకొక ఆయన పెద్దయ్య మాత్యుడు పదమూడు వందల కాలం పెద్దయ్య మాత్యుడు పెద్దయ్య మాత్యుడు అండి పెద్దయ్య మాత్యుడు మాత్యుడు రెండు గుర్తుంచుకుంటే మనం ఎర్రన సమకాలికలను గుర్తుంచుకుంటాం అందులో ముందు వాడు చూసుకుంటే పెద్దయ్య మాత్యుడు మనకు వస్తూ ఉంటాడు కాలం ప్రకారం అయితే పెద్దయ్య మాత్యుడు పదమూడు వందలు కుమారసింగ భూపాలుడు ఎర్రన సమకాలీకుల్లో మూడవవాడు కుమారసింగ భూపాలుడు తర్వాత రావిపాటి త్రిపురాంతకుడు ఉదాహరణ రచనండి రావి రావి రావిపాటి త్రిపురాంతకుడు మనం తర్వాత సాహిత్యంలో పూర్తి చెప్పుకుంటాం గణపనారాధ్యుడు పద్నాలుగవ శతాబ్దం పూర్వార్ధం పూర్వార్ధం ఉత్తరార్ధం రా పూర్వార్ధం అంటే పద్నాలుగు శతాబ్దం ముందు ఉత్తరార్ధం అంటే పద్నాలుగో శతాబ్దం దగ్గర అంటే పద్నాలుగు యాభైకి ముందు పద్నాలుగు యాభై తర్వాత ఎలా చూసుకుంటూ ఉంటారు గణపనారాధ్యుడు పద్నాలుగు శతాబ్దం పూర్వార్ధం ధోనియామాత్యుడు మనం చెప్పుకున్నాం కదా పెద్దయామాత్యుడు ధోనియామాత్యుడు కాబట్టి పెద్దయ్యామాత్యుడు పదమూడు వందలు ధోనియమాచుడు పదమూడు వందల యాభై ఆరు కాబట్టి ఇదే ఈయన ముందు వస్తారు ధోనియమాచుడు పెద్దయామాచ్యలో పెద్ద అని గుర్తుంది కాబట్టి పెద్దయామాచ్యుడి ముందు వస్తాడు ధోనియామాచుడు తర్వాత వాడు చిమ్మపూడి అమరేశ్వరుడు పద్నాలుగు శతాబ్దం చెమ్మపూడి అమరేశ్వరుడు పద్నాలుగు శతాబ్దం తర్వాత శ్రీగిరి కవి తర్వాత శరభాంకుడు శ్రీగిరి కవి శరభాంకుడు వీరిని ఎర్రన సమకాలీని కవుకుల్లో ప్రముఖులుగా మనం చెప్పుకుంటారు చాలామంది సాహిత్యకారులు కాబట్టి ఇవి ఎర్ర సమకాలీని కవులు ప్రముఖంగా మనం జేఆర్ఎఫ్ సాధించాలన్నా నెట్ క్వాలిఫై అవ్వాలన్నా సెట్ క్వాలిఫై అవ్వాలన్నా అలాగే ఆర్సెట్లో ఎర్రన రచనలు మనం కొన్ని చూసుకుంటాం ఎర్రన రచనలు ప్రముఖంగా నాలుగు మనకు కనబడుతూ ఉంటాయి నాలుగులో ముందేది తర్వాత అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఆ బిట్టు పోకుండా ఉంటుంది ఎర్రన రచనలు వరుసగా ముందు ఎర్రన రచన రామాయణం మనకు కనబడుతూ ఉంటుంది రామాయణం ఎర్రన రచన రామాయణం తర్వాత రచన తర్వాత రచన హరివంశం రామాయణం హరివంశం తర్వాత మూడవ రచన అరణ్య పర్వశేషం మహాభారతంలో నన్నయ్య విడిచిపెట్టేటువంటి అరణ్య పర్వశేషాన్ని నేను పూర్తి చేయడం జరిగింది కాబట్టి అరణ్య పర్వ శేషం అరణ్య పర్వం మహాభారతంలో ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వశేషం అంటే మూడవ రచన నాలుగవది నృసింహ పురాణం నృసింహ పురాణం లక్ష్మీ నరసింహ అవతారం సంబంధించినటువంటి నృసింహ పురాణం ముందు రామాయణం ఎర్రని యొక్క రచనలు రామాయణం హరివంశం అరణ్య పర్వశేషం నృసింహ పురాణం ఈ నాలుగు ఇట్లే మన వరుస క్రమాలుగా మనం గుర్తుంచుకోవచ్చు ఇవి చాలా ఉపయోగపడతాయి మిత్రులరా ఇలాగే సాహిత్యంలో అందరి యొక్క కవులు అలాగే తర్వాత ఆధునిక కాలంలో కవులు ఇవన్నీ కూడా మనం వరుస క్రమంలో చక్కగా పార్ట్ వన్ పార్ట్ టూగా పూర్తిగా వివరించుకుంటాం ఇవన్నీ అయిపోయిన తర్వాత సాహిత్య విమర్శ నడుస్తూ ఉంటుంది మిగతా వీడియోలను కూడా అన్ని ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెడుతూ ఉన్నాం చాలా ముఖ్యమైన మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి దాని మిత్రులరా మన ఛానల్ దయచేసి మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి దయచేసి ఒక్కసారి పరిచయం చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్